தயாரிக்க சென்றக்கூடிய சுவிட்ச் கம்பெனி அன்னைக்கு மிச்சி லேட்டஸ்ட் ஈரோடு ஹியூமன் டெவலப்மெண்ட் இண்டெக்ஸ் அனைத்துவது மனம் ஃபாலோ அவுத்தான். కాబట్టి ఈ సామాజిక అంశాలు ఆర్థిక అంశాలు అన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితేనే ఆర్థిక అభివృద్ధి అనేది సాధించడానికి వీలవుతుంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సూచికలను అనేక మంది అర్థశాస్త్రవేత్తలు చెప్పారు. ఏ ఒక్క సూచన కూడా సంపూర్ణంగా సరైనది అని చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ మొదటి నుంచి మనం చూస్తూ వచ్చినట్లయితే ఆ లోపాలను సవరించుకుంటూ నూతనమైనటువంటి అభివృద్ధి సూచికలు తయారు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం మానవ అభివృద్ధి సూచిక గురించి చెప్తూ నేను మూడు అంశాలు చెప్పాను. ఇప్పుడు లేటెస్ట్ గా దానిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటి అదనపు పాయింట్ దాన్ని చేర్చాం. అలాగే పాపులేషన్ అబౌవ్ ద పావర్టీ లైన్ అనే దాన్ని ఇంకొక అంశాన్ని చేర్చాం. అదేవిధంగా ఈ అర్బనైజేషన్ పట్టణీకరణ శాతం ఎంత ఉన్నది అని ఇంకొక అంశాన్ని చేర్చారు. ఈ విధంగా ఏనాటి కాలంలో ఆర్థిక శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సామాజికమైన అంశాలు ఆర్థికమైన అంశాలు వీటన్నిటి కూడా లెక్కలోకి తీసుకుంటూ ఆర్థిక అభివృద్ధి సూచికలను వీలైనంత వరకు సంపూర్ణంగా వాటిని మెరుగుపరచడానికి